హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా మరొకసారి సిఎస్ గారికి లెటర్ రాయడం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమని రాశారు ఏంటి అనే దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడినైతే ఒక లైక్ చేయండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా పెన్షనర్కి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను కక్ష సాధింపు అక్కడ ఆపేలా చూడండి సిఎస్కు ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం లేక మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించే కోడిగుడ్లు చక్కీలు వివరాలను ప్రతిరోజు ఐఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేస్తున్న ఉపాధ్యాయులపై కక్ష సాధింపులు ఆపాలని ఏపీ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇక్కడ కోరారు అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ షోకాజ్ నోటీసులు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు ఇచ్చారని తెలిపారు గతంలోనూ రాయలసీమ జిల్లాలో చాలామంది ఉపాధ్యాయులను చిన్న ఇక్కడ చిన్న కారణాలకు సస్పెండ్ చేయడము వార్షిక ఇంక్రిమెంట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు ఇవ్వటము షోకాజ్ నోటీసు ఉత్తర్వులు ఉత్తర్వులను రద్దు చేసి మానసిక శోభ నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి అమలు చేయకపోతే ముందస్తు నోటీసులతో ఆర్జేడీ కార్యాలయం వద్ద ఎనిమిదో తేదీ నిరసన తెలియజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ డిసెంబర్ ఎనిమిదో తారీఖున సో చూడాలి మొత్తంగా ఏం చేస్తుంది ప్రభుత్వం ఏంటి అనే దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి చాలా బాధలు అయితే పెడుతున్నారన్నమాట షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది చాలామంది ఉద్యోగులకు సంబంధించి సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది ఫాలో అవుతుందండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను వీడినిస్తే లైక్ చేయండి